Hi everyone, this is your sensational sir Sai Krishna. Welcome to Nenu Na SL YouTube channel. ఈ రోజు మా ఫ్రెండ్ నాగ్ మ్యారేజ్ అకేషన్ లో ఉన్నాం. మా ఫ్రెండ్ నాగ్ ఈ రోజు మ్యారేజ్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ మ్యారేజ్. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. రెండు ఒక్కొక్కలో ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఏంటి ఎలా నాగదుర్గ మ్యారేజ్ లో నువ్వు ఎలా ఎలా ఇదవుతున్నావు పాపం. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి గట్టిగా అందరూ నాగదుర్గడు గట్టిగా ఓ చేసుకోండి. సర్లే ఈ పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? అప్పుడు నాగదుర్గ నీకు 10th క్లాస్ లో ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉంది? ఎందుకు ఇప్పుడు మేనేజ్ అయ్యి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడానా? నువ్వేమని చూసుకోండి నాగదుర్గని అప్పుడు చెప్పి ఈ శివగడ మీద నీకు ఎలా ఉంటది? మరి మీరు చేసుకోవడం లేదు నా అయిపోయి నాకు వయసు అయిపోతుంది. అంటే చేసుకునేవారు కాదు చేసుకునే వాగొచ్చేదాగలేదు. అరే ఫోన్ చేస్తావా? బ్యాచిలర్ లైఫ్ నుంచి కొత్తగా పెళ్లి నుంచి పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను కదా, ఎలా ఉంది ఫీలింగ్? నెక్స్ట్ మన శివ మా ఫ్రెండ్ నెక్స్ట్ మ్యారేజ్ ఉంది, ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు అనుకున్నాను. అది గట్టి పట్టుకుంటారు. పెళ్లికి వెళ్ళలేదు, పెళ్లికి వెళ్ళలేదు. రే అమ్మ ఒడి ఎమ్మ ఒడి ఆడే ఎక్కువ ముందు అశ్విని పెడతానన్నారు. ఒప్పులేదు
మీరు నాశనం అయిపోండి అంటున్నాడు ఇండైరెక్ట్ గానే. ఇప్పుడు నా పెళ్లి అయిపోతుంది, మీరు పెళ్లి చేసుకున్నట్టు లేదా అనుభవం ఏంటి? మోడీ గారు చేసుకోలేదు, ఆడు నాశనం అయిపోయాడు. పిఎం అయ్యాడు కదరా మోడీ, అవుతాడు చెప్పడానికి మ్యాటర్ లేదా? అంటే నా కాడ ఏమీ లేదంటే ఏమీ లేకుండా ఏ వచ్చావని? చెప్పరా హలో సాయి మళ్ళీ ఇంకోటి పెట్టాను చూడు, చూడు లైన్ లో ఉంటుంది శిరీషా. హలో నాకు చాలా పేర్లు టచ్ అవుతాయి ఇప్పుడు, నేను అర్థం చెప్పుకోవాలి. ఎంప్లాయరా ఇక్కడ హైదరాబాద్ రా, బండ్లు కూడా రా. ఇంకా ఫోన్ ఫోన్ నెంబర్ నా తెలియదు దాంట్లో. మీరు ఏం చెప్తారు కదా, ఎక్సైట్ అంటున్నారు. చెప్పరా నీ లవ్ స్టోరీ, చెప్పరా నీ లవ్ స్టోరీ, చెప్పరా ఒకటా రెండా మూడా? అదే ఫస్ట్ నుంచి చెప్పు, లాస్ట్ వరకు కొంచెం వాటర్ చెప్పరా. ఫస్ట్ టెన్త్ క్లాస్ లో చెప్పు, టెన్త్ చాలా ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. అదే స్టార్ట్ చేయరా ఫస్ట్ నుంచి. ఎవరిదే పెళ్ళి అయిపోతుంది బ్యాచులర్, మొన్న ఇటు బ్యాచులర్ పార్టీ గురించి ఏదో అడుగుతున్నాడు, దాని గురించి ఏంటి మేడం మ్యాటర్? మంచినీళ్ళా లేదు ఇంకా? అరే మంచినీళ్ళు కూడా సరిగ్గా చెప్పరా లవ్ స్టోరీ, చెప్పరా టెన్త్ మనకే లవ్ స్టోరీ ఉంటుంది. మనకు కదా, నీకు ఉంటాయి నీకు అంత గోల్స్ కంటే హోల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అయింది బాగా మనవాడికి. నాని చెప్పరా, నన్ను అడిగే ముందు నేను అడగాలి. ఒరే నాది అయిపోయిందిరా, నువ్వు చెప్పరా అడిగి అన్నీ అయిపోయినారా, ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పు చెప్పు. షేరింగ్ అక్కడ కల్బీనగర్ లో ఒక రూము, ఇక్కడ ఏమో కుక్కడపల్లి లో ఒక రూము, చెప్పరా మధ్యలోనేమో బయటపడాలి. రే ఏట్రా అంత అనుమంది రా, ఏమునా ఏమునా ఏమునా, అదే ఏదో పేరు సంథింగ్ భాష భాష నీకే తెలుసు. అలా ఒకసారి నేను చెప్తాను, అడిగి చెప్తున్నారా ఊరి నోట్లో సగం నోట్లు తిని సగం నోట్లు పెట్టుకోండి. పాడు పాడరా కింద కింద పెడతాం. అదే కింద చేసి కార్యక్రమం పెళ్లి కొడుకు చేయడం, పెళ్లి కొడుకు చేయడం
దానికన్నా ముందు మన సోగడ పాట పాడతాడు చూసి నేర్చుకుందాం. రాధర్ గారితో నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా టెన్త్ క్లాస్. అమ్మో ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా కష్టం. ఇక్కడికి ఏదో పేరు ఉందా నేను ఇంకో డోలు డోలు ఏం చేసి కూడా క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటే డోలు క్యారెక్టరైజేషన్ పర్లేదు కొంచెం ఒక 5 మినిట్స్ చెప్పండి. అంటే మనోడు 15 మినిట్స్ టైం ఇచ్చాడు అందులో 5 మినిట్స్ మినిట్స్ కూడా సరిపోదు ఒక రోజు పడుతుంది ఇటు గురించి చెప్పాలంటే. అదే అందరూ ఒక నిమిషం చెప్పు ఏం చెప్పాలి. అదే ఎవరైనా ఎలా టచ్ చేస్తే మరి టచ్ చేసి కొట్టే వరకు ఇలా టచ్ చేస్తే దానికి మళ్ళీ రియాక్షన్ ఉండాలి ఖచ్చితంగా ఎదుటి మనిషికి. ఎలా అమ్మా అదే అదే అంటే అంటే ఎలా రియాక్షన్ ఉంటది కరెక్ట్ కొంచెం గట్టిగా ఉంటది అన్నమాట రియాక్షన్ ఇంకా గట్టిగా ఉంటది రియాక్షన్ ఇంకా చెప్ప ఏడు గురించి చెప్పరా జాతకు దూరం కూడా తగ్గిపోతుంది. అప్పుడు పరిగెడితే ఇప్పుడు వచ్చి రీచ్ చేయడం అనమాట ఐసీసీ వెళ్ళిపోయాడు కదా ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు మరి వాళ్ళు ఎవరా ఒకటా రెండా అడుగుతున్నాడు కొంత కోట్లు దొరికినాయి కదరా ఏం చేశారా దాన్ని అయిపోయినాయా ఇంకేట్రా ఎంతవరకు వచ్చింది ఎస్ఐ నాగలాండ్ నుండి విజయపురం వరకు విజయపురం వచ్చిందా ఈవెంట్స్ ఈవెంట్స్ విజయపురం అదే బస్సు దిగి ఇంట్లో రావాలంటే వచ్చింది.